హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ అకాడమీ సో తెలంగాణలోని నిరుద్యోగ యువత అందరికి కూడా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు సో ఇప్పుడే కేసీఆర్ గారు ఉద్యోగాల భర్తీని చేపడుతున్నాము అని ఎనభై వేల ముప్పై తొమ్మిది ఖాళీలతో ఒక లిస్ట్ అని రిలీజ్ చేశారు ఈ వీడియోలో వీటికి సంబంధించిన డీటెయిల్స్ మాట్లాడుకుందాము డిస్టిక్స్ వైజ్ ఎన్ని ఉన్నాయి కేటగిరీ వైజ్ ఎన్ని ఉన్నాయి సో మనకు ఎన్ని పొజిషన్స్ అయితే రాబోతున్నాయి డిపార్ట్మెంట్ వైజ్ ఎన్ని ఉన్నాయి అనేది మాట్లాడుకుందాం దానికన్నా ముందు ఏంటంటే మనకు దేశంలో ఇప్పటివరకు ఇంత పెద్ద నోటిఫికేషన్ని ఒక స్టేట్ గవర్నమెంట్ ఎనభై వేల ఉద్యోగాలని గవర్నమెంట్ బేసిస్లో రిక్రూట్ చేయడం అనేది ఫర్ ద ఫస్ట్ టైం అనుకోవచ్చు సో దీనికన్నా ముందు ఏపీలో సచివాలయం రిక్రూట్మెంట్ చేస్తారు కానీ సచివాలయంలో చేసిన రిక్రూట్మెంట్ అనేది మనకు ప్రొబేషనరీ పీరియడ్ ఇచ్చేసి డైరెక్ట్ గవర్నమెంట్లో తీసుకోలేదు కానీ ఇంత పెద్ద నోటిఫికేషన్ అయితే రిక్రూట్ చేశారు ఇది కరెక్ట్ వేలో ఇంప్లిమెంట్ అవుతే అవుతే చాలా పెద్ద అంటే చాలా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు ఒకేసారి ఇవ్వడం జరుగుతుంది ఇందులో కూడా కొంతమంది నిరాశ అయితే ఉంది ఏదైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ కోసం ఎక్కువ పొజిషన్స్ కోసం వెయిట్ చేశారో సో వాటిలో కొంత నిరాశ అయితే ఉంది కానీ దాదాపుగా అల్టిమేట్గా తెలంగాణలోని నిరుద్యోగ యువతికి మాత్రం ఇంత పెద్ద నోటిఫికేషన్ ప్రెజెంట్ ఉన్న సిచువేషన్లో రావడం అనేది చాలా పెద్ద అంటే పెద్ద విషయము వీటికి ఆంధ్రప్రదేశ్లోని అభ్యర్థులు కూడా ఫైవ్ పర్సెంట్ కోటాకి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు సో ఈ వీడియోలో మాట్లాడుకుందాము ఈ రోజు నుంచి రెగ్యులర్గా వీటికి సంబంధించిన రూల్స్ ఆఫ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి మనకి పదవతరత్తును మొదలుకుంటే డిగ్రీ లా చేసిన వాళ్ళు టెక్నికల్స్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు ఉన్నాయి మెడికల్ సంబంధించి మెడికల్ డిపార్ట్మెంట్లో కూడా ఉద్యోగాలు అయితే ఉన్నాయి సో ఎవ్వరూ మిస్ చేసుకోకండి ఇంత మంచి ఆపర్చునిటీస్ని ఖచ్చితంగా జాబ్ సాధించుకోండి ఇరవై రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో కల్లా కంప్లీట్గా ఈ నోటిఫికేషన్ అయితే క్లియర్ చేస్తారు జాబ్స్ క్యాలెండర్ ఇస్తాము సో ఈ రోజు నుంచే ఉద్యోగాల ప్రక్రియ స్టార్ట్ అవుతుంది నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తారు అని చెప్పడం జరిగింది ఒకసారి డిపార్ట్మెంట్ వైజ్ మనం చూసుకున్నట్లయితే హోమ్ డిపార్ట్మెంట్లో ఎక్కువగా ఉన్నాయి అంటే మనకు పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐకి సంబంధించి పద్దెనిమిది వేల ముప్పై మూడు వందల ముప్పై నాలుగు ఉద్యోగాలు హోమ్ డిపార్ట్మెంట్లో సెకండరీ ఎడ్యుకేషన్లో పదమూడు వేల ఎనభై ఆరు హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో పన్నెండు వేల ఏడు వందల యాభై ఆరు హైర్ ఎడ్యుకేషన్ ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది ఇలా చూసుకున్నట్లయితే మనకు దాదాపుగా ఇరవై ఏడు రకాల డిపార్ట్మెంట్లలో ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు మొత్తం మీద ఇరవై ఆరు రకాల డిపార్ట్మెంట్లో భర్తీ చేస్తున్నారు ఎనభై వేల ముప్పై తొమ్మిది ఉద్యోగాలను ఎనర్జీ డిపార్ట్మెంట్లో పదహారు ఉద్యోగాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి ఇందులో సో అదేవిధంగా ఈ ఎన్ ఇరవై ఆరు డిపార్ట్మెంట్లో చూసుకున్నట్లయితే మనకు డిస్టిక్ వైజ్ లోకల్ క్యాడర్స్ చూసుకుంటే సో మనకు వచ్చేసి హైదరాబాద్కి వచ్చేసి ఐదు వేల రెండు వందల అరవై ఎనిమిది ఎక్కువగా పొజిషన్స్ అయితే ఉన్నాయి డిస్టిక్ క్యాడర్ పోస్టులు అదేవిధంగా వనపర్తిలో వచ్చేసి ఐదు వందల యాభై ఆరు ఉద్యోగాలు ఉన్నాయి మీరు ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకొని మీ డిస్టిక్ వైజ్ చూసుకోవచ్చు సో అదేవిధంగా మనకి వీటిలలో జోన్స్ వైజ్ చూసుకున్నట్లయితే చార్మినార్ జోన్ భద్రాద్రి రాజన్న బాసర జోగులాంబ యాదాద్రి కాళేశ్వరం పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై ఆరు జోన్ వైజ్ పోస్టులు ఉన్నాయి అదేవిధంగా మల్టీ జోన్ వచ్చేసి పదమూడు వేల నూట డెబ్బై పొజిషన్స్ ఉన్నాయి సో ఈ మల్టీ జోనల్ పోస్టులలోనే మనకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కానీ ఇతర క్యాడర్ పోస్టులు కానీ రావడం జరుగుతుంది తెలంగాణలో ఇప్పటివరకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులు కానీ ఇక్కడ నుంచి ప్రిపేర్ అవ్వబోతున్న వాళ్ళు కానీ చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఉద్యోగం సాధించాలి అనే సంకల్పంతో ట్రై చేయండి సో నెక్స్ట్ వీడియోలో ఈ ఉద్యోగాలలో ఎలా ఉంటుంది వీటి మీ విశ్లేషణ ఏంటి అనేది తర్వాత మాట్లాడుకుందాము ఇప్పటివరకు మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి కంటిన్యూస్గా వీడియోస్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్